కేవలం అపోహలే అని చెప్పుకువచ్చారు టీడీపీ సీనియర్ నేత చందు సాంబశివరావు. అపోహలను ప్రచారం చేయడం కూడా సరైన పద్ధతి కాదన్నారు ఆయన. ప్రచారాలు ఎన్ని చేసినా ఎప్పటికీ జరగనిది ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. న్యూస్ ఇండియా టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ పుట్టకే కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పుట్టాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలవటం అంటే కాంగ్రెస్ పార్టీ అది ఇవాల్వ్ అవుతుంది, రాజకీయాలు మారుతుంది, నాయకత్వం మారుతుంది. వాళ్ళు అర్థం చేసుకుని తెలుగుదేశం ఈ తెలుగు ప్రజలకి న్యాయం చేయాలి అని గనక కట్టుబడి ఉన్నట్టయితే ఈ ఆలోచన వచ్చేదేమో. అసలు విభజించిన చట్టంలోని మనం సమన్యాయం చేయాలని మనం కోరుకుంటే ఆ దాన్ని హేళన చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చట్టాన్ని రాస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీడియా